రాజుగారు ఈ రోజు అలసంద వడలు చేయబోతున్నాం కదా అవునండి సో ఎలా ఉంటుందండి అలసంద వడలు మనం రకరకాల వడలు చేసుకుంటూ ఉంటాం సో ఈ అలసందలతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది బట్ చేసుకోవడం కూడా ఏంటంటే చాలా ఈజీ సో ఈజీగా అయిపోతుంది అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది yes ఓకే మరి స్టార్ట్ చేద్దాం అలసంద వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం అలసంద వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలసందలు 1 కప్పు శనగపిండి 1/2 కప్పు బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన అల్లం 1 టీస్పూన్ తరిగిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత కారం తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఓకే రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అలసందలు ఒక పూట ముందుగా నానబెట్టేస్తున్నాను ఓకే సో నానబెట్టేసి మిక్సీ పట్టి ఇలా కచ్చపచ్చగా పేస్ట్ రెడీ చేస్తున్నాను ఓకే ఓకే సో అలసందలు ఒక పూట ముందు నానబెట్టేసి మిక్సీ పట్టేశారు yes అండ్ అది టోటల్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా కచ్చపచ్చగా ఉంటే వడలకి బాగుంటుంది సో salt ఏమన్నా ఇందులో యాడ్ చేశారా ఆ లేదు ఆ జస్ట్ అది అలసందలు ఒకటే ఒకటే ఓకే బౌల్ ఇస్తారా సో వడలు చేసుకునేటప్పుడు అక్కడక్కడ మనక అలసందలు కనిపిస్తుంటే బాగుంటుంది కదా సో బౌల్ లో మనం మిక్సీ పట్టేసుకున్న అలసందల పేస్ట్ అండి సో దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండి కొంచెం క్రంచీగా రావడానికి బియ్యపిండి బియ్యపిండి ఓకే అలాగే ఉల్లిపాయ ముక్కలు సో ఈ అలసందల వడలు చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు మంచి కాంబినేషన్ కదండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఓకే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఓకే తరిగిన కరివేపాకు అండి సో ఆ పలంగా వేసేకన్నా ఇలా తరిగితే మనకి లోపల బాగా కలిసిపోతుంది కలిసిపోతాయి సో ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ కూడా ఉప్పు అలాగే కొద్దిగా కారం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కూడా వేసాం కదా సో రెండు కారం పచ్చిమిరపకాయలు రెండు వేస్తున్నాం ఉంటే బాగుంటుంది ఓకే అలాగే కొత్తిమీర ఓకే సో ఇప్పుడు ఇవన్నీ బాగా మనం కలిపేసుకోవాలి సో ఇది మొత్తం బాగా కలవాలి కదా అవునండి ఆలోపు ఒక చిట్కా చూద్దాం రాజుగారు ఓకే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్ కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉన్నవారు కాటన్ బాల్స్ ని గోరువెచ్చటి పాలల్లో ముంచి తీసి కళ్ళపై పెట్టుకుని ఒక 15 నిమిషాల తర్వాత కళ్ళని చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి చిట్కా చూసారు కదండి ఓకే రాజుగారు చక్కగా కలిపేశారా ఓకే సో నెక్స్ట్ వడలు చేసేసుకోవటమేనా అంతేనండి ఓకేనండి నూనె కూడా వేడి అయిపోయింది ఓకే సో ఇందులో కొంచెం ఏమైనా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకున్నారా కలిపేటప్పుడు ఆ సరిపోయింది దాంట్లో ఉన్న తేమనే సరిపోయింది సరిపోయిందా ఓకే సో నీళ్ళు అద్దేసుకొని వడలు చేసేసుకోవాలి అవునండి సో మీరు అల్లం చిన్న చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి అన్నీ వేశారు కదా సో ఇప్పుడే అవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇష్టం లేని వాళ్ళు అల్లం పేస్ట్ వేసుకోవచ్చండి చాయిస్ అది కొంతమందికి అలా తగిలితే కాస్త నచ్చదు కదా సో అలాంటి వాళ్ళు అల్లం పేస్ట్ వేసుకుని ట్రై చేయొచ్చు సో స్నాక్ ఐటమ్స్ అనేవి మనకి ఎన్ని చేసుకున్నా సరిపోవు రోజుకోటి ఈవినింగ్ అవగానే చేసుకుంటూనే ఉండాలి సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతే బాగుంటుంది ఓకే సో మధ్య మధ్యలో వీటిని ఇలా తిరిగేస్తూ చాలా ఫాస్ట్ గానే కుక్ అయిపోతున్నాయి కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది బట్ బాగా వేగుతాయి సో ఇది ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా ఆలోపు కార్వింగ్ చూపిస్తారా రాజుగారు ఓకేనండి సో మరి వాటర్ మెలాన్ దీంతో ఏం చేయబోతున్నారు సో పైన ఒక డిజైన్ వేస్తున్నానండి స్వాట్ ఫిష్ వావ్ స్వాట్ ఫిష్ సో మొత్తం స్కిన్ పైన చేసేస్తున్నారా అవునండి అంటే డార్క్ కలర్ ఉంది కదా బాగా కొట్టేసినట్టు కనిపిస్తుంది సో టెయిల్
సో ఇక్కడ ఫిన్స్ అన్ని సో బ్యాక్ సైడ్ ఫిన్ సో ఇలా కొంచెం కర్వ్ వచ్చినట్టుగా ఉంటుంది సో మొత్తం మీరు ఇందులోనే చేసేసి ఆ తర్వాత దాన్ని సైడ్ లోంచి మనం స్కిన్ తీస్తాం స్కిన్ తీస్తారు ఓకే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా రాజు గారు ఆ అయిపోయి అయిపోవచ్చు కొద్దిగా కొంచెం వేగిన తర్వాత తీసేద్దాం ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ నేను డ్రా చేశాను కదండి స్కిన్ తీసేస్తున్నారా సైడ్ లోంచి స్కిన్ తీసేస్తాం స్కిన్ పీచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే మెయిన్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అది డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా తీసుకో సో ఇది డ్రా చేయటమే చాలా కష్టంగా ఉంది ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఐడియా ఉంటే డ్రా చేయొచ్చు yes సో ఇదే షేప్ కాకుండా ఇలాంటి ఒక కార్వింగ్ తో మనకు తెలిసిన షేప్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆ మనకు ఇష్టం మనకు ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ ఫస్ట్ ఇలా డ్రా చేసుకొని సైడ్ లోంచి ఇలా మనం స్కిన్ తీసేస్తే సో మధ్యలో ఇలా మనకు కావాల్సిన పిక్చర్ నిలబడుతుంది చాలా బాగుంది సో కొంచెం బిగినర్స్ ట్రై చేసేటప్పుడు పెన్సిల్ తో కొంచెం అలా మార్క్ చేసుకొని ఆ తర్వాత డ్రా చేయొచ్చండి చేసుకోవచ్చండి సో ఇది రెడీ అయిపోయి సో ఈవినింగ్ టైమ్స్ పిల్లలు అలా స్కూల్ నుంచి వచ్చే టైం కి చక్కగా ఇది చేసి పెట్టేస్తే గ్రూవర్ వాడుతున్నాను ఇక్కడ మధ్యలో చిన్న ఫిన్స్ ఇచ్చాను కదా సో హెడ్ ఇక్కడ చూస్తున్నాం ఓకే సో ఐ కొరకు రౌండ్ షేప్ లో కట్ చేస్తున్నా కొంచెం చిన్నది ఇలా రంధ్రంలా చేసేసి ఏదైనా డార్క్ కలర్ లో ఉండదు మిరియం కానీ లవంగం కానీ ఏదైనా పెట్టేసాను ఓకే 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 ఫిష్ రెడీ అండి వావ్ చాలా బాగుంది యాక్చువల్లీ ఇది రియల్ గా చూడడానికి కొంచెం స్కేరీగా ఉంటుంది కొంచెం ఆ స్క్వాడ్ షేప్ లో చాలా స్కేరీగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఒక సైడ్ నుంచి చూస్తే కొంచెం శంకు లాగా కనిపిస్తుంది ఈ పార్ట్ అంతా కూడా షేప్ అంతా అలా కనిపిస్తుంది చాలా బాగుంది రాజు గారు ఓకే వేడి వేడిగా అలసంద వడలు రెడీ అయిపోయాయి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం అలసంద వడలు తయారు చేసుకునే విధానం ముందుగా అలసందలు నానబెట్టి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో శనగపిండి బియ్యపిండి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం తరిగిన కరివేపాకు ఉప్పు కారం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అలసంద వడలు రెడీ